ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. టెలివిజన్ ఆపరేటర్ స్థాయి నుండి నటుడిగా రాజకీయ నాయకుడిగా ఎదిగిన వేణుమాధవ్ జీవితం గురించి చాలా మందికి తెలియదు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన పుట్టిన ఊరు నల్గొండ జిల్లాలోని కోదాడ. ఈయనకి సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అవమానాల పాలయ్యాడు. మొదటిగా వేణుమాధవ్ 1997 సంవత్సరంలో భాగ్యలక్ష్మి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. అప్పటికాయన ఇంకా నటుడిగా రాణించలేదు, కేవలం మిమిక్రీ ఆర్టిస్ట్గా మాత్రమే ఉండేవారు. ఆ సమయంలోనే ఎస్వి కృష్ణారెడ్డి ద్వారా సాంప్రదాయం అనే సినిమాలో నటించారు. ఇక అప్పటి నుంచి ఆయన తిరిగి చూసుకోలేదు. లెక్కలేనంత డబ్బు, బోలెడ్ అవకాశాలు వెతుక్కుంటూ ఆయన దగ్గరకు వచ్చాయి. క్రమంగా కొడుకు పవన్ కుమార్, కూతురు పావని జన్మించారు. కానీ స్టార్ ఇమేజ్ వచ్చాక భార్యని సరిగ్గా పట్టించుకోవడం మానేశాడు. భాగ్యలక్ష్మికి విడాకులు ఇవ్వకుండానే కొంతకాలానికే ఎవరికీ తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంతో భార్య అతనిపై కేసు పెట్టింది. అలాగే వరకట్నం కేసు కూడా ఫైల్ చేపించారు. కొన్నాళ్ళు ఈ కేసు నడిచినా కోర్టుల చుట్టూ తిరగలేక భాగ్యలక్ష్మితో రాజీ కుదుర్చుకున్నాడు. భాగ్యలక్ష్మికి 25 లక్షలు, పిల్లలకు 35 లక్షలు ఒప్పందం కుదుర్చుకొని 2009లో విడాకులు తీసుకున్నారు. ఏదేమైనా కట్టుకున్న భార్యని పిల్లల్ని డబ్బు ఇచ్చి వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అని అప్పట్లో కొంతమంది విమర్శించారు. ఈ సందర్భంగా వేణుమాధవ్ని మీడియా వాళ్ళు ప్రశ్నించాలని ప్రయత్నించినా వారికి సమాధానం ఇవ్వకుండా, పక్కనే పిల్లలు ఏడుస్తున్నా పట్టించుకోకుండా వేణుమాధవ్ వెళ్ళిపోయారు అని అప్పట్లో పత్రికల్లో వచ్చింది. ఇక వేణుమాధవ్ రెండో భార్య పేరు శ్రీవాణి. వీరికి 2 కుమారులున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం వేణుమాధవ్ సోదరుడు విక్రమ్ బాబు గుండెపోటుతో మరణించారు. వేణుమాధవ్కి మరొక సోదరుడు గోపాలకృష్ణ కూడా ఉన్నారు. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.